वेलकम टू अरबाब सर मैथ्स यूट्यूब चैनल मन क्वाड्रिलेटरल अटे चतुर्भुज अने चाप्टर चुक बागें एपीएससी मेन्चुरेशन क्षेत्रमिति अने चाप्टर बर्थं कावाले मन इपू चतुर्भुज पक्का चुपाली ओके ना फ्रेंड्स एंतर अवसरमो अंतर बेसीक्स ने मन क्षेत्रमिति टापिक के ओके ना चूँ चतुर्भुज फ्रेंड्स क्वाड्रिलेटरल अंटे क्वाड अंटे फोर लैटरल अंटे साइड क्वाड अंटे फोर लैटरल्स अंटे साइडेड फ्रेंड्स नालुगु भुजालु कलिगिन समृत पटान्नि चतुर्भुजालु अंटारु एमंटारु नालुगु भुजालु कलिगिन समृत पटान्नि चतुर्भुजालु अंटारु ओकेना द फिगर फॉर्मड बाय जॉइनिंग ऑल द फोर साइडेड ओकेना क्लोज्ड फिगर ओकेना फ्रेंड्स इदे चूडंडि क्वाड्रिलेटरल अनेदि एला उंटदंटे एदो ओक आकृति फोर साइड उंडाली एलागैना उंडोच्चु फोर साइड्स उंडाली ओकेना फ्रेंड्स ए बी सी डी एबीसीडी अनेटिवी शीर्षालु इंग्लीश एमंटारंटे वेर्टेक्स अंटारु एबीसीडी आर वेर्टेक्स एबीसीडी अंटे वेर्टेक्स ओकेना एबी एबी बीसी सीडी अंड एडी आर साइड्स अंटे भुजालु एंटंटारंटे भुजालु अंटारु ओकेना फ्रेंड्स ఇలా ఒక క్లోజ్డ్ రూపంలో ఉంటే దాన్ని ఏమంటారంటే చతుర్భుజం అంటారు ఈ చతుర్భుజంకి అన్ని కోణాలు మొత్తం 360 డిగ్రీలు చతుర్భుజానికి అన్ని కోణాలు మొత్తం ఎంత 360 డిగ్రీలు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలా వస్తుందంటే పాలిగాన్ పాలిగాన్ అంటే బహుభుజి n - 2 into 180 అంటారు ఓకేనా అంతర్కోణాల మొత్తం పాలిగాన్ అంటే బహుభుజి n - 2 ఇంటూ 180 అంటారు n - 2 ఇంటూ 180 అంటారు కాబట్టి n అంటే ఇక్కడ 4 పెడతాం 4 - 2 ఇంటూ 180 4 - 2 ఇంటూ 180 2 ఇంటూ 180 దట్ ఇస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ ఓకేనా పాలిగాన్ అంటే ఏంటంటే బహుభుజి మూడు లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగిన వాటిని ఏమంటారంటే బహుభుజలు అంటారు ఓకేనా త్రిభుజం నుంచి త్రిభుజము చతుర్భుజాలు ఇవన్నీ బహుభుజల్లో భాగాలు ఇప్పుడు మనం క్వాడ్రిలేటరల్ గురించి చెప్పుకుంటున్నాం ఈ క్వాడ్రిలేటరల్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి చూడండి ఫ్రెండ్స్ దీని ఏమంటారంటే కర్ణము అంటారు డయాగోనల్ ఏసీ ఈజ్ డయాగోనల్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏంటిది డయాగోనల్ ఏసీ అనేది ఏంటి డయాగోనల్ ఓకేనా కర్ణము ఇక్కడ మనం ఇలా గీసామంటే దీని హైట్ అంటారు ఓకేనా ఫ్రెండ్స్ దీని హైట్ అంటారు ఇది h1 ఇది h2 ఓకేనా ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఈక్వల్ టు క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటు వన్ ఆఫ్ ద డయాగోనల్ అంటే ఒక కర్ణము ఏసి మరియు వాటిపై గీసిన లంబ లంబాల మొత్తం లంబం అంటే ఏంటి h1 h2 ఓకేనా
फ्रेंड्स एपड़ना गुर्तपेको चतुर्भुज वैसा अड़ते एम चाहे कर्ण पड़ो हाफ इंटू बेस इंटू हईट कदा हाफ इंटू बेस इक बेस कर्ण कर्ण पड़ो मरी आ कर्ण पै तीस रू रू लंबाल मत चूँ ऐंगल एडीसी चूँ एडीसी एडीसी अभी ट्रयांगल अलागे एबीसी अने ट्रयांगल अंत कदा फ्रेंड्स इधला वे फार्मला चाल ईजी कदा चूँ एबीसीडी अने चतुर्भुजे रू ट्रयांगल एडीसी प्लस प्लस एबीसी ओकेना एडीसी नीचे हाफ इंटू बेस इंटू हईट प्लस एबीसी नीचे हाफ इंटू बेस बेस इंटू हईट एसी कामन हाफ एसी हेच वन प्लस हेच टू ओकेना इधी मन चतुर्भुज फार्मूला चतुर्भुज फार्मूला ओकेना फ्रेंड्स क्लियर का नोट चेसुकोंडि देनि तक्कुव अंचना वेयद्दु वेरी वेरी एक्सलेंट एक्सलेंट चाप्टर इदि एंदुकंटे तेलंगाण एसई 2019 प्रिलिम्स पेपर चूडंडि मीकु अर्थम अवुतुंदि प्रिलिम्स पेपर लो फस्ट क्वेश्चन सेट नंबर सी लोने वच्चेसिंदि ई क्वेश्चन काबट्टि मीरु देनि नेग्लेक्ट चेयद्दु 2021 लो मन विजयं साधिंचालंटे खच्चितंगा మీరు కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సిందే ఓకేనా ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్న ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది డోంట్ వరీ ఓకే ఇది ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం దీని నుంచి క్వాడ్రిలేటరల్ నుంచి ఏమేమి పుట్టాయి అనేది మనం నేర్చుకుందాం దాంట్లో భాగంగా ఈ క్వాడ్రిలేటరల్ అనేది క్వాడ్రిలేటరల్ నుంచి ఫస్ట్ ఏమొస్తుంది ఒకవేళ క్వాడ్రిలేటరల్ యొక్క డయాగ్రామ్ గీస్తాను నేను ఆ డయాగ్రామ్ నుంచి మనం ఏం చేస్తామో చూద్దాం ఇది ఒక క్వాడ్రిలేటరల్ అనుకోండి ఓకే క్లియర్ గా ఉండాలి ఎందుకంటే మీకు ఎలాగైనా తీసుకోవచ్చు క్వాడ్రిలేటరల్ అంటే నాలుగు భుజాలు ఉండాలి కాబట్టి నేను కొంచెం ఎలా గీశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను దయచేసి వినండి క్వాడ్రిలేటరల్ ఏబిసిడిలో ఈ మధ్య బిందువుల్ని నేను ఈఎం ఈఇ ఎఫ్ జి హెచ్ అనుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ మధ్య బిందువులను ఏమనుకున్నాను ఈఎఫ్జిహెచ్ అనుకున్నాను ఇప్పుడు వీటిని నేను ఇలాగా ఏం చేశాను ఈ మధ్య బిందువులను కలిపాను మధ్య బిందువులు కలిపితే ఏమేర్పడింది మధ్య బిందువులు కలిపితే ఏమేర్పడింది అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈఎఫ్జిహెచ్ ఒక క్వాడ్రిలేటరల్ ద మిడ్ పాయింట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఈస్ బికమ్ అనదర్ క్వాడ్రిలేటరల్ అనదర్ క్వాడ్రిలేటరల్ అంతేనా ఆ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి క్వాడ్రిలేటరల్లో చాలా టైప్స్ ఉన్నాయి ఓకే ఈ మధ్య బిందువుల్ని ఏమంటాము ఒక చతుర్భుజం యొక్క మధ్య బిందువులు కలిపితే మళ్ళీ ఏమేర్పడింది చతుర్భుజం ఏర్పడింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ చతుర్భుజంలో ఎన్ని రకాలు ఉంటాయి వాటిని మనం క్లియర్ కట్గా చెప్పుకుంటూ వెళ్దాం చూడండి వెరీ ఎక్సలెంట్ అనాలిసిస్ ఇప్పుడు ఓకేనా ఫస్ట్దే పారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం పారలలోగ్రామ్ వినండి ఫ్రెండ్స్
పారలల్ అంటే ఏంటి? పారలల్ అంటే ఏంటి? రెండు సమాంతర రేఖలు అని. చూడండి ఇవి రెండు సమాంతర రేఖలు ఏబి అండ్ బిసి. ఏబి అండ్ బిసి ఏబి అండ్ సిడి సారీ ఏబి అండ్ సిడి ఏబి అండ్ సిడి ఆర్ టూ ప్యారలల్ లైన్స్ ఏబి అండ్ సిడి ఆర్ టూ ప్యారలల్ లైన్స్ ఇలా ఖండించే దాన్ని ఏమంటారు? ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు. ఈఎఫ్ఆర్ ట్రాన్స్వర్సల్ లైన్. ఈఎఫ్ని ఏమంటారు? ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు. ఏబి మరియు సిడిలు సమాంతర రేఖలు. ఏ రేఖలు? సమాంతర రేఖలు. మరియు ఈఎఫ్లను ఏమంటారంటే తిరేక రేఖ. తిరేక రేఖ. ఈఎఫ్ ఏంటి? ఈఎఫ్ ఇస్ ఈక్వల్ టు తిరేక రేఖ. ఏబి ప్యారలల్ సిడి. ఏబి ప్యారలల్ సిడి. ఓకేనా ఫ్రెండ్స్, బాగా వినండి. ఇప్పుడు ఇది నేను లైన్స్ అనే చాప్టర్లో చెప్పాను, లైన్స్ అనే చాప్టర్లో చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్ఫా డిగ్రీస్ ఉందనుకో, ఇక్కడ ఆల్ఫా డిగ్రీస్ ఏముంటుంది? టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, రెండు అంతర్కోణ, రెండు అంతర్కోణాలు సమానం. ఓకేనా, ఇక్కడ బీటా ఉందనుకో, ఇక్కడ బీటా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఓకేనా. మనం బాగా వినండి, ఇదే ట్రయాంగిల్ని నేను చూడండి, ఈ రెండు లైన్లు ఎలా గీసాను. ఇప్పుడు నేను రెండు ప్యారలల్ లైన్ గీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, దీని ఏమంటారు? ఒక ట్రాన్స్వర్సల్ లైన్. ఓకే, ఇది మరొక ట్రాన్స్వర్సల్ లైన్. చూడండి ఈ మధ్య ఏర్పడే చిత్రాన్ని ఏమంటారు? రెండు ట్రాన్స్వర్సల్ లైన్ల మధ్య ఏర్పడే, రెండు ట్రాన్స్వర్సల్ లైన్ల మధ్య ఏర్పడే క్లోజ్డ్ ప్యాటర్న్ ఏమంటారు అంటే సమాంతర చతుర్భుజం అంటారు. సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ, చూడండి ఈ లైన్, ఈ లైన్ ప్యారలల్ అయితే ఇక్కడ, ఇక్కడ ఈ రెండు కోణాలు మొత్తం ఎంత అవ్వాలి? 180 డిగ్రీలు అవ్వాలి. ఈ రెండు కోణాలు మొత్తం ఎంత అవ్వాలి? 180 డిగ్రీలు అవ్వాలి. ఇది తీటా అయితే ఇది 180 మైనస్ తీటా. ఓకేనా, ఒక తిరేక రేఖకి ఒకవైపు రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు. లైన్స్ అనే చాప్టర్ చూడండి ఫ్రెండ్స్, మన యూట్యూబ్లో ప్లేలిస్ట్లో పెట్టాను. ఓకేనా, మన ఛానల్లో యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకేనా, ఈ రెండు కోణాల మొత్తం, రెండు ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే వినండి. ఓకేనా, ఎందుకంటే ఇది ఎంతో ఇదంతే, ఇది ఎంతో ఇదంతే. ఓకేనా ఫ్రెండ్స్, పారలలోగ్రామ్ ఎలా ఏర్పడుతుందంటే రెండు సమాంతర రేఖలు మరియు రెండు తిరేక రేఖల మధ్య ఏర్పడుతుంది. టూ ప్యారలల్ లైన్స్ అండ్ టూ ట్రాన్స్వర్సల్ లైన్ మధ్య ఏర్పడే చిత్రపటాన్ని ఏమంటారు? సమాంతర చతుర్భుజం. ఏమంటారు? సమాంతర చతుర్భుజం ఆర్ ప్యారలలోగ్రామ్. ఏమంటారు? సమాంతర చతుర్భుజం లేదా ప్యారలలోగ్రామ్ అంటారు. అవునా ఫ్రెండ్స్, ఇది. దీన్ని బట్టి మీరు ఫస్ట్ పాయింట్ ఏం రాయొచ్చంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అండ్ ప్యారలల్. ఎదురెదురు భుజాలు సమానం. ఎదురెదురు భుజాలు సమానం. తెలుగులో రాసుకోండి, ఎదురెదురు భుజాలు సమానం మరియు సమాంతరం. సమాంతరం అంటే ఏంటి? ప్యారలల్ అని. ఎదురెదురు భుజాలు సమానం మరియు సమాంతరం. సమాంతరం అంటే ప్యారలల్ అని. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ ఇది. ఓకేనా, చూడండి
180 degrees. Okay. Next, angle A plus angle B is equal to 180 degrees. Angle A plus angle B is equal to 180 degrees. Okay, na? The sum of two adjacent angles is equal to 180 degrees. The sum of two adjacent angles must be 180 degrees. Okay, na, friends? Endukante ikkada transversal line lone manam nechukunnam. Rendu pakka konalu mottham enta 180 degrees. Okay, na? మరియు మూడో పాయింట్ ఏంటి ఎదురెదురు కోణాలు సమానం అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఎదురెదురు కోణాలు సమానం ఎదురెదురు కోణాలు సమానం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి క్లియర్ గా రాస్తాను తెలుగు అనుకుంటే రాసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది ఎదురెదురు భుజాలు సమానం మరియు సమాంతరం ఎదురెదురు భుజాలు సమానం మరియు సమాంతరం రెండు ఆసన కోణాలు మొత్తం రెండు ఆసన కోణాలు మొత్తం 180 డిగ్రీలు రెండు ఆసన కోణాలు మొత్తం ఎంత 180 డిగ్రీలు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగ మనం ఇప్పుడు మూడు పాయింట్లు నేర్చుకున్నాం ఈ పాయింట్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి దిస్ ఇస్ పారలగ్రామ్ వీటిని ఏమంటారు బీడీ ఈజ్ డయాగోనల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అంటే డయాగోనల్స్ ఆర్ బైజెక్ట్ ఈచ్ అదర్ డయాగోనల్స్ ఆర్ బైజెక్ట్ ఈచ్ అదర్ నాలుగో పాయింట్ ఏంటి డయాగోనల్స్ ఆర్ బైజెక్ట్ ఈచ్ అదర్ ఒక ఒక సర్టెన్ పాయింట్ వద్ద డయాగోనల్ అనేది బైజెక్ట్ అవుతుంది డయాగోనల్స్ ఆర్ బైజెక్ట్ ఈచ్ అదర్ ఓకే కర్ణాలు పరస్పరం సమద్వీకరణం చేసుకుంటాయి సమద్వీకరణ అంటే ఖండించుకుంటాయి కర్ణాలు పరస్పరం సమద్వీకరణం చేసుకుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ కర్ణాలు పరస్పరం సమద్వీకరణం చేసుకుంటాయి బట్ నాట్ ఇన్ ఏ రైట్ యాంగిల్ అని చెప్పలేం రైట్ యాంగిల్ అయితే వేరే కేస్ అయిపోద్ది రైట్ యాంగిల్ అని చెప్పలేం నీడ్ నాట్ బి అట్ రైట్ యాంగిల్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వినండి ఇప్పుడు మనం చూడండి ఇదేమవుతుంది ఇక్కడ వెర్టెక్స్ ఏమవుతుంది డివైడ్ అవుతుంది ఏ ఓకేనా ఫ్రెండ్స్ ద డయాగోనల్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్ చూడండి నెక్స్ట్ పాయింట్ ద డయాగోనల్ డివైడ్స్ ట్రయాంగిల్ ఇంటూ టూ ఈక్వల్ ఏరియా ఏమేర్పడుతుంది ఫ్రెండ్స్ ఇది సమాంతర చతుర్భుజం ఇప్పుడు ఏమవుతుంది ఇది ఆఫ్ అవుతుంది ఓకేనా ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణము రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మరొక కర్ణము ఏమవుతుంది
నాలుగు సమాన భాగాలు. ఇది 1/4, 1/4, 1/4, 1/4. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అంటే కర్ణం అనేది సమాంతర చతుర్భుజాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది అని ఇక్కడ రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చతుర్భుజం కదా. ఫిఫ్త్ పాయింట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సమాంతర చతుర్భుజం ఉంది కదా, ఎక్కడో దగ్గర ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో, ఏ బి సి డి, ఇది పి అనే బిందువు తీసుకున్నాం అనుకో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ దీస్ టూ ఏరియాస్ అంటేంటి? ట్రయాంగిల్ ఏడిపి, ఏడిపి ప్లస్ ప్లస్ సిబిపి ఈజ్ ఈక్వల్ టు ఈ ఆపోజిట్ ఏరియాస్ అనేది, ఈ ఆపోజిట్ ఏరియాస్ అనేటివి. ఓకేనా? ఈ ఏరియాస్ ఏపిబి ప్లస్ డిపిసి. ఓకేనా? దీన్ని సింపుల్ గా దీన్ని మీరు ఏ వన్ అనుకున్నారనుకో, ఇది ఏ త్రీ, ఏ టూ, ఏ టూ, ఏ ఫోర్. కానీ ఏ వన్ ప్లస్ ఏ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ ప్లస్ ఏ ఫోర్. ఏ వన్ ప్లస్ ఏ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ, ఏ టూ ప్లస్ ఏ ఫోర్. ఇవన్నీ సమ్స్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ రెండింటి మొత్తం, ఈ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ మొత్తం వచ్చి ఈ రెండు ట్రయాంగిల్ మొత్తానికి సమానం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ పాయింట్ క్వశ్చన్ సిక్స్త్ పాయింట్. ఓకేనా? ఏ బి సి డి ఈ రెండు ఏంటివి? డయాగోనల్స్, డయాగోనల్స్. ఓకేనా? ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ డిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణాల స్క్వేర్, సమ్ ఆఫ్ ద, సమ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద డయాగోనల్ స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్? బాగా అండి. ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ డిఏ స్క్వేర్ సైడ్ స్క్వేర్, సమ్ ఆఫ్ ద సైడ్ స్క్వేర్ భుజాల వర్గాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు కర్ణాల వర్గాల మొత్తానికి సమానం. భుజాల వర్గాల మొత్తం కర్ణాల వర్గాల మొత్తానికి సమానం. జస్ట్ మనం ఇది ఎలా వచ్చింది కాకుండా జస్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకుందాం, చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్. చూడండి, సర్కిల్లో
సర్కిల్లో నేను పారలలోగ్రామ్ ని ఉంచుతున్నాను పారలలోగ్రామ్ ని అప్పుడు ఏం చేయాలి మనం చూడండి పారలలోగ్రామ్ అంటే ఎలా ఉంటది పారలలోగ్రామ్ అంటే ఎలా ఉంటది ఓకేనా ఓకే పారలలోగ్రామ్ అంటే సర్కిల్లో ఉంచాలి సర్కంస్క్రైబ్ చేయాలి ఏం చేయాలి సర్కంస్క్రైబ్ అంటే సర్కిల్లో ఉంచాలి నేను అప్పుడు ఏం చేస్తాను నేను ఈ సైడ్ ఇలా చేశాను అనుకో ఇలా ముందుకు పంపించాను అనుకో ఏమవుద్ది ఇది ఏమవుద్ది అంటే కరెక్ట్గా చూడండి సింపుల్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ పాయింట్ వచ్చి ఇక్కడికి వచ్చేది ఓకేనా చూడండి ఏమవుద్దంటే రెక్టాంగిల్ అవుద్ది ఏమవుద్ది రెక్టాంగిల్ అవుద్ది ఇక్కడ 90 డిగ్రీస్ వస్తుంది ఓకేనా అంటే ఏంటి ఇది ముందుకు వెళ్తుంది ఇది కూడా ఇక్కడికి వెళ్ళిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ముందుకు తోస్తాం తోస్తే ఏమవుద్ది ఇలా ఉండేది ఇది ఇక్కడికి వచ్చేది కానీ ఇలాగా స్ట్రైట్గా కానీ ఇది ఇక్కడికి వచ్చేది ఓకే స్ట్రైట్గా అప్పుడు ఏమేర్పడుతుంది మీకు రెక్టాంగిల్ ఏర్పడుతుంది అంటే పారలలోగ్రామ్ని సర్కిల్లో ఉంచితే సర్కిల్లో ఉంచితే వృత్తంలో ఉంచితే ఏమవుతుంది రెక్టాంగిల్ అంటే మనకి దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది వెరీ వెరీ ఎక్సలెంట్ అనాలసిస్ ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా ఇఫ్ పారలలోగ్రామ్ ఈజ్ సర్కంస్క్రైబ్డ్ అబౌట్ ఎ సర్కిల్ సర్కంస్క్రైబ్డ్ చేస్తే ఏమేర్పడుతుందంటే రెక్టాంగిల్ ఏర్పడుతుంది ఏమేర్పడుతుంది రెక్టాంగిల్ ఏర్పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ 8 ఓకేనా ఇప్పుడు పాయింట్ నెంబర్ 8 చూడండి ఇప్పుడు ఏం చేసాం మనం పారలలోగ్రామ్లో సర్కిల్ ఉంచాలి సర్కిల్ పారలలోగ్రామ్లో సర్కిల్ నుంచితే వినండి ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇది ఏ బిసిడి ఓకేనా ఇన్స్క్రైబ్ చేసాం అనుకో ఇన్స్క్రైబ్ ఇది సర్కంస్క్రైబ్ సర్కంస్క్రైబ్ చేస్తే ఏమొస్తుంది డెల్టా ఏబిసిడి రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం ఇన్స్క్రైబ్ చేసామనుకో ఏమవుతుంది రాంబస్ ఏమేర్పడుతుంది రాంబస్ అంటే సమచతుర్భుజం ఏర్పడుతుంది అంటే అన్ని భుజాలు సమానం సమానం కదా ఇది సమానం కదా అందుకని ఏమేర్పడుతుంది మనకి సమచతుర్భుజం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా ఇఫ్ ఏ పారలలోగ్రామ్ సర్కంస్క్రైబ్డ్ అబౌట్ ఏ సర్కిల్ ఇట్ గివ్స్ రెక్టాంగిల్ ఇఫ్ పారలలోగ్రామ్ ఇన్స్క్రైబ్డ్ అబౌట్ ఏ సర్కిల్ ఇట్ గివ్స్ రాంబస్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే పారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజంలో వృత్తాన్ని ఉంచితే ఏమవుతుంది వృత్తాన్ని అంతర్లిఖించబడితే వృత్తాన్ని
అంతర్లింకించబడితే ఏమర్పడుతుంది సమచతుర్భుజం సమచతుర్భుజం అలాగే అలాగే మన సమాంతర చతుర్భుజాన్ని సర్కిల్లో ఉంచితే ఏమర్పడుతుంది దీర్ఘచతురస్రం ఏర్పడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి దయచేసి తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇది 8 9 8 ఓకే 7 8 నెక్స్ట్ నెక్స్ట్ 9th పాయింట్ ఇది మన ఏపీ తెలంగాణ ఏపీ మరియు తెలంగాణ ఎస్ఎల్ ఇచ్చాడు ఇంపార్టెంట్ బిట్ టూ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి ఎలా వెళ్తున్నాయి ఓకేనా దీని ఏమంటారు ప్యారలల్ గా ఏమంటారు ఓకే ఇది ఏబి అనే బేస్ సిడి సేమ్ బేస్ అంటే ఏంటి ఒకే భూమి ఉండి ఒక ట్రయాంగిల్ ని ఇలా గీసామనుకో ఒకే భూమి ఉండి ఒకే ఎత్తు ఉన్న రెండు సమాంతర రేఖల మధ్య ఒక ట్రయాంగిల్ ఉంచామనుకో ఏమేర్పడుతుంది అంటే ఫ్రెండ్స్ ఈ ఏపీబి ఏరియా ట్రయాంగిల్ ఏపీబి ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏబిసిడి ఓకేనా సమాంతర చతుర్భుజంలోని సగం వైశాల్యానికి సమానం ఎలాగా సేమ్ బేస్ చూడండి సేమ్ బేస్ అంటే ఒకే భూమి మరియు ఒకే ఎత్తు రెండు సమాంతర రేఖల మధ్య అంతర్లింకించబడితే దీని అంటారు ఏరియా ఏమంటారు ట్రయాంగిల్ ఏరియా మొత్తంలో సగము ఓకేనా ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ నేర్చుకోవాలి ఓకే నెక్స్ట్ 10th పాయింట్ నెంబర్ 10 ఇది పారలలోగ్రామ్ ఏబిసిడి ఇదే భూమి ఒకే భూమి ఓకేనా ఫ్రెండ్స్ ఒకే భూమి ఉంది ఇలాగా చూడండి రెండు సమాంతర రేఖల మధ్య అంతర్లింకించబడిన రెండు సమాంతర చతుర్భుజాలు సమానం రెండు సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానం చూడండి ఒకే భూమి ఉంది రెండింటికి ఒకే బేస్ ఉంది కానీ టూ ప్యారలల్ లైన్స్ మధ్య ఉన్నాయి కాబట్టి ఏబిసిడి వైశాల్యము ఏఈఎఫ్బి వైశాల్యానికి సమానం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా నెక్స్ట్ పాయింట్ నెంబర్ 12 నెక్స్ట్ పాయింట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏబిసిడి ఈజ్ పారలలోగ్రామ్ ఓకేనా వీటిని మధ్య బిందువులు అంటారు ఈ మధ్య బిందువులు కలిపితే
మధ్య బిందువులు కలిపితే ఓకేనా? చూడండి, ద మిడ్ పాయింట్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ పారలగ్రామ్ సైడ్స్ ఆఫ్ పారలగ్రామ్ రిజల్టింగ్ టు పారలగ్రామ్ ఏం ఏర్పడుతుంది? మనం సమాంతర చతుర్భుజం యొక్క భుజాల మధ్య బిందువును కలిపితే ఏర్పడేది సమాంతర చతుర్భుజమే. వెరీ వెరీ ఎక్సలెంట్ బిట్టిది. సమాంతర చతుర్భుజం యొక్క భుజాల మధ్య బిందువును కలిపితే ఏర్పడేది సమాంతర చతుర్భుజమే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతేనా? చూడండి, ఇది ఎలాగా అంటే, ఒకవేళ ఇది డయాగోనల్ అనుకున్నాం అనుకో, ఓకేనా, ఏసీ డి. ఇక్కడ మనం చూడండి, ఒక త్రిభుజం, త్రిభుజానికి త్రిభుజం యొక్క బేస్ కి ఆధారానికి మనం గీసాం అనుకో, ఏమవుతుంది? ఇది టూ అనుకో, ఇది వన్, ఇది టూ అనుకో, ఇది వన్. మధ్య బిందువులు కలిపితే ఏమవుతుంది? ఇది రెండు అంతే, ఇది ఒకటి అని మనం తేల్స్ సిద్ధాంతంలో చెప్పుకున్నాం. ఓకేనా? తేల్స్ సిద్ధాంతం స్పెషల్ కేసు ఇది. ఓకేనా? అలాగే ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. కాబట్టి ఏర్పడేది పారలగ్రామ్, సమాంతర చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, సమాంతర చతుర్భుజం. ఓకేనా? ఒక సమాంతర చతుర్భుజంలోని భుజాల మధ్య బిందువులు కలపగా ఏర్పడేది సమాంతర చతుర్భుజం. ఓకేనా? బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ పారలగ్రామ్ రిజల్ట్ ఇన్ టు పారలగ్రామ్ ఇట్సెల్ఫ్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ 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 చూడండి ఫ్రెండ్స్, ఇది పారలల్గ్రామ్, ఇక్కడ మనం 90 డిగ్రీస్ అయిందనుకో, ఒకటి వచ్చి 90 డిగ్రీస్ అయిందనుకో, ఏమవుతుంది? ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే ఏమవుతుంది? ఇది దీర్ఘ చతురస్రం అవుతుంది. సమాంతర చతుర్భుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు అయితే అది ఏం ఏర్పడుతుంది? దీర్ఘ చతురస్రం అవుతుంది. దీర్ఘ చతురస్రం ఏబిసిడి. ఓకేనా? సమాంతర చతుర్భుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు అయితే దీర్ఘ చతురస్రం అవుతుంది. లేదా దీర్ఘ చతురస్రం అంటే ఏంటి? రెక్టాంగిల్, రెక్టాంగిల్. లేదా ఈ రెండు డయాగోనల్ ఈక్వల్ అయితే, డయాగోనల్ ఈక్వల్ అయినా కానీ దీర్ఘ చతురస్రం అవుతుంది. డయాగోనల్ D1 ఈజ్ ఈక్వల్ టు D2, D1 D2 ఈజ్ ఈక్వల్ టు అయినా కానీ ఏం ఏర్పడుతుంది? రెక్టాంగిల్ అవుతుంది. సమాంతర చతుర్భుజంలోని రెండు కర్ణాలు సమానమైనా లేదా ఒక కోణం 90 డిగ్రీలు అయినా ఏర్పడేది రెక్టాంగిల్, ఏర్పడేది రెక్టాంగిల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది క్లియర్గా మీరు కన్ఫ్యూజన్గా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ సమైతే చాలా ఈజీ. ఓకేనా? బేసిక్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీని మీద ఎస్ఐలో, తెలంగాణ ఎస్ఐలో డైరెక్ట్ బిట్లు పడ్డాయి. మీరు జామెట్రీలో లేదు అనుకుంటారు ఎగ్జామ్లో, కానీ చెప్పలేము. ఓకేనా? ఎగ్జామ్లో ఈజీగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఓకే, 14 ఏరియా ఆఫ్ పారలగ్రామ్. ఓకేనా? పారలగ్రామ్. ఓకే, ఏరియా ఆఫ్ పారలగ్రామ్ ఇలా రాస్తాము, పారలల్ గ్రామ్. ఓకేనా? వినండి, ఇది బేస్, ఇది హైట్, బేస్ ఇంటూ హైట్. ఓకేనా? లేదా ఇక్కడ కోణం థీటా డిగ్రీస్ అన్నాడు అనుకో, వెరీ వెరీ ఎక్సలెంట్ స్పెషల్ కేసు ఇది. ఇది థీటా డిగ్రీస్ అన్నాడు అనుకో,
half into AB sine angle between them. అంటారు. చాలా చాలా స్పెషల్ కేసులు ఇవి. ఓకేనా ఫ్రెండ్స్?